ఏసీ కంఫర్టర్ అడిగారు. ఇది కూడా అంతే అండి, మీకు వాషింగ్ మిషన్ పెద్దదైతే కనుక ఏసీ కంఫర్టర్ పట్టిద్ది, చిన్నదైతే పట్టదు. ఇది ఇది కూడా అంతే, కనీసం మీకు ఫైబర్ ఉండిద్ది లోపల. ఇది కూడా 20-30 ఉతుకులు వచ్చింది. అయితే ఇది డార్క్ కలర్స్ ఇచ్చాం, మురికైనా కూడా కనబడకుండా ఉండటం కోసం. మాడి మాడి ఉతుక్కోలేరు కదా ఏసీ కంఫర్టర్, సమ్మర్లో వాడుకోండి, చలికాలం వాడుకోండి, మిగతా రోజుల్లో లోపల పెట్టేసుకోండి. సమ్మర్లో కూడా బాగా ఎండలు ఉన్నప్పుడు అవసరం లేదు, ఏసీ ఎక్కువగా అనిపిస్తున్నప్పుడే వేసుకోండి. ఏసీ కంఫర్టర్కి మీ దగ్గర ఏదైనా బెడ్షీట్ కనుక ఏదైనా ఉంటే దీనిపైన కవర్లా కుట్టించుకోండి, అప్పుడు ఇది ఉతుక్కకుండా ఆ కవర్ తీసి ఉతుక్కోవచ్చు. గలీబ్ లాగా అనగండి, దిండు గలీబ్ లాగా, పరుపు గలీబ్ అని ఇది వరకు వాడేవాళ్ళు అట్లా. ఇది కూడా ఒక విధంగా పరుపు లాంటిది అనుకోండి, దీనికి ఒక గలీబ్ కొనుక్కోవటం లేదా కుట్టించుకోవటం చేసుకొని అది వాష్ చేసుకుంటా ఉండండి. అలా వాష్ చేసుకుంటా ఉంటే ఇది 100 ఉతుకులు వేసినా ఏం కాదు, గలీబే కాబట్టి వాష్ చేసేది, ఇది వాష్ చేయం కాబట్టి బాగుంటుంది. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే మీ యాక్సిరీస్ ఏమి కావు.